లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఏదో అమ్మ పెట్టనివ్వదు అడుగు తిన్నవదని వీళ్ళకి, ఎందుకంటే అన్ని ఇప్పుడు ఆయన ఏదో సర్వ షూటింగ్ ఏదో వేరే దాంట్లో ఏదండి దేవరా దాంట్లో బిజీగా ఉన్నాడు. ఆయన బిజీగా ఉన్నాడు, కళ్యాణ్ రామ్ గారు బిజీగా ఉన్నారు వేరే స్క్రిప్ట్ల మీద. వాళ్ళు స్పందించి నారా లోకేష్ వచ్చాడు కదా, ఆ కుటుంబం నుంచి నారా లోకేష్ వచ్చాడు. కళ ఆయన చనిపోయిన మన లోకేష్ కొడుకే కదండి, తారక రత్న నారా రోహిత్ గురించి అడుగుతున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు కొడుకే కదా రోహిత్, నారా రోహిత్. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి, ఒక పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు నందమూరు వంశం నుంచి. పెద్దలు ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకండి అనవసరం గెలకటం? వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఒక పక్కన ఆస్కార్ వెళ్ళే అంత గొప్ప స్థాయిలో నటించిన ఏకైక నటుడు నందమూరి తారక రామారావు. నేను జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు నచ్చదు. నందమూరి తారక రామారావు అద్భుతంగా నటించాడు, పెర్ఫార్మెన్స్ నిన్న ఇప్పుడు సైమా అవార్డు కూడా తీసుకున్నాడు. బెస్ట్ యాక్టర్ అవార్డు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ బాబాయ్ వాళ్ళ తండ్రి లాంటి వాడే కదా బాలకృష్ణ గారు, చెప్తాడు కదా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు కదా. వాళ్ళకి లేని దురద వీళ్ళకెందుకు? వాళ్ళేదో మీరు మీ కెరీర్ మీరు చూసుకోండి. ఇది వైసీపీ వాళ్ళు అంటున్నా, టీడీపీ వాళ్ళే చాలా మంది. టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఏముందండి, ప్రతి ఒక్కడు ఏదో మాట్లాడు, అందరూ ఒకేసారి పోస్టర్ ఎక్కేస్తే దానికి ఇది ఉండదండి. రావాల్సిన టైంలో వస్తారు ఒక్కొక్కళ్ళు, ఒకేసారి అందరినీ ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. అంటే వస్తారంటే ఆయన దాదాపు 2014 తర్వాత నుంచి ఆయన యాక్టివ్గా ఎప్పుడు కూడా టీడీపీకి సంబంధించిన కార్యకలాపాల్లో పార్టిసిపేట్ జరగలే ఆయన. ఇప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు గారి విషయానికి వస్తే ఆయన ఏంటంటే ఆయన ప్రణాళికలు ఆయనకు ఉంటాయండి. మనం ఇప్పుడు వ్యక్తిగత ఇప్పుడు నేను ఇలాగ మాట్లాడతాను ఇలాగ వెళ్తానంటే ఆయనకు కూడా తెలుసు అన్నీ. ఎన్టీ రామారావు ఏమి తక్కువడు కాదు, తనకు అన్నీ తెలుసు, కుటుంబం తెలుసు. దీనివల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, మన నందమూరి వంశాన్ని ఒప్పించి మెప్పించి గలవాడే నాయకుడు, అలాంటి సిద్ధాంతాలు ఆయన మైండ్లో ఉన్నాయండి. ఆయన మామూలు ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ఓకే, ఈజ్ ఏ ఆస్కార్ మ్యాన్ అని అంటాను నేను. మా ఆర్డినరీ మ్యాన్ కదండి అతను. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లైబ్రరీ అయితే ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు ఇవన్నీ. ఓకే, ఒక ఎన్టీఆర్ కానీ ఒక రామ్ చరణ్ కానీ వీళ్ళందరూ ఏంటంటే నిరంతరం అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళ హావభావాలు అలాగే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. మేము సెట్ల్లో చూస్తున్నాం కాబట్టి వేరేలాగా ఉండరు. సో దే ఆర్ ఆల్సో దేర్ హ్యావింగ్ దర్ విజన్. మా భవిష్యత్తులో అందరినీ మనం మెప్పించాలి. ఇంటి ఇల్లు గెలవనోడు రచ్చగెలిస్తే సుఖమేముంది. అన్నీ చూసుకుని పెద్ద కుటుంబం ఉంది ఎన్టీ రామారావు గారికి, పెద్ద కుటుంబం. ఓ పక్కన బాలకృష్ణ గారు, ఓ పక్కన నారా లోకేష్, నారా రోహిత్, ఓ పక్కన పురంధేశ్వర్ గారు, అక్కడ బీజేపీ, ఇలాగా పెద్ద కుటుంబం, ఫ్యాన్స్ మొత్తం ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఆయన కూడా సంఘీభావం తెలియజేస్తారు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడలేదని వీళ్ళు ఎవరు అంటారు కండి? ఆయన ఏమైనా ఆయనకున్నటువంటి కార్యక్రమాల్లో రాలేకపోవచ్చు, లేకపోతే పెద్దలు ఏమంటారంటే ఇప్పుడే ఎందుకు నువ్వు బయటికి కలవచ్చు అని చెప్పొచ్చు. అంటే సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువ మంది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ఈ టైంలో కూడా మాట్లాడకుండా ఉంటే ఎట్లా అని చెప్పేసి అడుగుతూ ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారన్నమాట. అలా అడుగుతారండి, ఏదో ఒకటి మాట్లాడతారు. సోషల్ మీడియా అంటే ఏముందండి ఈ రోజున? మనిషిని నిలబెడితే బట్టలు ఇప్పేస్తారు, దట్ ఈస్ సోషల్ మీడియా. అందుకని మీరు దూరంగా ఉంటారా దానికి? సోషల్ మీడియా అంతేనండి, వాళ్ళు ఏమన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. తల్లిదండ్రి లేనివాళ్ళు మోహన్ బాబు గారు అంటారు చూసారా, తల్లి తండ్రి లేని ఏ గల్లీలో లేని సిల్లీ నా కొడుకులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు పెడతారు. అవి మనం ఏం పట్టించుకుంటామో చెప్పండి. ఆ పట్టించుకుంటూ పోతే మనం బతకగలుగుతావా? ఆడేమన్నా మనకేమన్నా గ్లాస్ మంచినీళ్ళు ఇస్తున్నాడు? నీకు కూడా తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, పిల్లం ఉంది, భార్య పిల్లలు ఎంతమంది ఉన్నప్పుడు నువ్వు ఆడవాళ్ళ గురించి ఇలా గురించి అసభ్యంగా రాయటం, రాతలు పైశాచిక ఆనందాన్ని ఇస్తాయి అంతే. దానికి తప్ప ఇంకేమి ఉండవండి. ఈ రాష్ట్రంలో మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చెప్పారు, రాయి విసిరే ప్రతి ఒక్కడూ ఆలోచించండి. రేపటి రోజున ఎదుర్కోబోయే పరిస్థితులను గుర్తుపెట్టుకోండి. ప్రతి అధికారి, ప్రతి మంత్రులు, మంత్రిణులు, మరి ఈ రోజున అంత అగ్రెసివ్గా మాట్లాడే పోలీసుల గురించి కూడా పోలీసులు చెప్పారండి. పోలీసులకి ఐ సెల్యూట్ పోలీస్, బట్ ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు తెలుసుకోండి. ముందు మనం ఏంటి అనేది మన స్థాయి మర్చిపోయి మనం ప్రవర్తించకూడదు. అవన్నీ తెలుసుకుంటే అండి రేపు పొద్దున్న రానున్నది ఎవరి మీద రెవెన్యూ తీసుకునే ప్రభుత్వం అయితే రాదు.
వీఆర్ నాట్ ఎనిమీస్ అండి. చక్కగా వెళ్ళమని చెప్తున్నాం మేము. నారా లోకేష్ అయితే చెప్తున్నాడు కదా, ప్రతి దానికి అన్ని అన్ని పెట్టుకుంటున్నాము, అందరినీ లెక్కలు వేసుకుంటున్నాము అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ఆయన ఆయన అంటే తప్పులు కృష్ణుడు చూశాడు శిశుపాలు లాస్ట్ వరకు అని, అలాగే పుస్తకాలు రాయలేదు రాజకోరా సాంబా అని అన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు. వీటికన్నిటికీ చరమగతం పడుతుందండి. పదవి లేకపోయినా ఒక అసెంబ్లీ గేట్ దాటకపోయినా వాడు ఎంత కుళ్ళిపోతాడో అదే శిక్ష. ఇంట్లో కూర్చుని పిల్లలు భోజనాలు వండరు, భోజనం పెట్టేటప్పుడు కూడా ఎదవ బూతులు మాడే కదా, ఎదవా తిను ఇదే తిను, నీ నోరేంటే నువ్వు ఎలా పడితే ఎలా మాట్లాడు. ఆ నగిరి ఫిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది తమిళన్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను శ్రీకాళహస్తిలో ఇంటర్మీడియట్ వరకు చదివా, ఇప్పుడు చెప్తున్నా మీకు. అవునా? రాయలసీమ వాతావరణం నగిరి పీలేరు తిరుపతి, మేము క్రికెట్ ఆడేటప్పుడు అందరూ ఫ్రెండ్సే. నేను రంజీ ట్రోఫీ కూడా ఆడాను. దేర్ ఇస్ అ పిఆర్ మోహన్ అనే సాఫ్ చైర్మన్, తెలుగుదేశం రెండు సార్లు చేశాను. రంజీ ట్రోఫీ ఆడారా ఆంధ్ర తరఫు? ఇవన్నీ ఫాస్ట్ బౌలర్ నేను, ఇప్పటికే ఆడుతానే ఉంటాను నేను. ఓకే, ఇప్పటికే నేను క్లబ్స్గా వెళ్తుంటాం. వర్షాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చినాయి వర్షాలు ప్రాక్టీస్, ఇప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ చేస్తానే ఉంటాం. కాబట్టి నగిరిలో నాకు చాలామంది ఉన్నారు, తమిళన్స్ ఉన్నారు. మొన్న చెన్నై వెళ్తే నగిరిలో ఉన్న వ్యాపారస్తులు, తిరుపతి నుంచి బైరోడ్ చెన్నై వెళ్ళినప్పుడు నగిరి మించి వెళ్ళాలి మనం. రైట్ సైడ్ టీ స్టాల్స్ ఉంటాయి, మురుగన్ కేఫ్ అని ఒకటి ఉంది. ఒకటి ఎన్నో సరే నా తలవేని అప్పుడే తిట్టారు, ఇది ఏంటంటే పోనీ అంటే మీరు పోనీ అన్న సున్నా కూడా నమ్మ ఇంక ఎరిగారు తమిళ గారు యారు ఊడమాటంగ. అంటే అంటే మేము మీరు పోనీలే పర్వాలేదన్న మేము మటుకు వదిలిపెట్టాం. చీకేసిన తాటి త్రెంక లాంటి ఫేస్ పెట్టుకుని నాలుగు అడుగులేస్తే హాస్పిటల్కి వెళ్తాడు. ఇతనికి ఏముంది ఇక్కడ, ఈడ సూపర్ స్టార్ అంట, అతను పొగట్టం అంట అని అన్ని మాటలు మాట్లాడారు. 1,000 కోట్లండి జైలర్, 1,000 కోట్లు రజనీకాంత్ చీకేసిన తాటి చెప్ప అంటే 1,000 కోట్లు ఆయన ఒకటే అన్నాడు కదా. ఇప్పుడు రోజా గారు ఇన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు అక్కడ నగిరిలో ఎవడో ఓట్లేడండి, నీ పతనం అక్కడే మొదలైంది. ఒకటే అన్నాడు, మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ప్రపంచంలో ఈ రెండు లేని గ్రామమే లేదు. కాబట్టి మనం ఏదనుకున్నాం ఆ పని చేసుకుంటూ పోతానే ఉండాలి, అర్థమైందా రాజా అన్నాడు ఆయన. అది సటారిక్గా చెప్పాడు ఆయన. మీరు ఎన్ని అనుకున్నా నాకు ఎందుకు రా, ఏమో నా రికార్డే చెప్పొద్దు మొత్తం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ ప్రక్షాళన అయ్యి, ప్రక్షాళన అనేది అవ్వదు. పాపనివాసనంలో ఉన్న ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వాళ్ళు నిలబెట్టినా కూడా వాళ్ళు ప్రక్షాళన కారు. కాబట్టి 2024 వర్డిక్ట్ తీర్పు అద్భుతంగా ఉంటుంది. అంతిమ తీర్పు ప్రజల రాజ్యవాడు, వాళ్ళు ఇచ్చే ఓటు. అంటే ఈ 4.5 సంవత్సరాల్లో జగన్ పాలన లేదా వైసీపీ పాలనకి జనం అర్థమైపోయిందంటారా, విసిగిపోయి ఉన్నారంటారా? విసిగిపోయి ఉన్నారండి, విసిగి 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 వేసారిపోయారు. ఇక రెడీగా ఉన్నారు ఓటు అనే ఆయుధంతో తీర్పు చెప్పడానికి, వాళ్ళ వాళ్ళ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో రేపు కనుక ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఏ నిమిషం వచ్చినా కానీ వీఆర్ రెడీ అండి, టీడీపీ రెడీ, జనసేన రెడీ, కలిసి మేము రెడీ. అధికారం అయితే మీదే అంటారు? అధికారం మాదే అండి. రెండు జెండాల కలయికే రాష్ట్ర అభివృద్ధికి కారణం, రెండు జెండాల కలయికే రాష్ట్ర శాంతికి కారణం. రెండు జెండాలు కలిస్తేనే దుర్మార్గాల అంతానికి తొలిమెట్టు. సో రెండు ఫ్లాగ్స్ కలుస్తున్నాయి, పసుపు కుంకుమ, రెండు వర్ణాలు చూడండి, శుభ సూచికలు. జై జనసేన. అది జనసేనలో మీ కార్యాచరణ ఏమిటి, మీకు ఇచ్చిన బాధ్యతలు ఏమిటి ఆ పార్టీలో? ఇప్పుడు నేను కూడా వెళ్తున్నానండి మంగళగిరి షార్ట్లు, నా వంతు నేను ఏం చేయమంటారు. ఇక్కడ మీడియేటర్లు ఉండరండి, డైరెక్ట్గా మా అధ్యక్షుల వారితో మాట్లాడతాం. మీరు ఏం చేయమంటారు చెప్పండి, ఆ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం చూడండి, ఈ నియోజకవర్గం రెడీ వెళ్ళిపోవటం అంతే. ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారా మీరు? కలుస్తున్నాను. మా కలయికే ఒక సంచలనం అండి చాలా రోజుల తర్వాత. కలిసాం బ్రో బ్రో బ్రో, 1 మినిట్ 5 సెకండ్స్ క్యారెక్టర్ అది, ఢిల్లీ పార్లమెంట్ వరకు వెళ్ళిపోయింది. పృథ్వీరాజ్ అని శ్యాంబాబు క్యారెక్టర్. సో